My dear friends, and my dear masters, and my dear gods. నేను ఈ స్పిరిచువల్ సైన్స్ని అధ్యయనం చేశాను. అందులో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఈ శాస్త్రం యొక్క అవగాహనను నాకు నా శక్తి మేరకు ఉన్న అవగాహన నేను కలిగించుకున్నాను. అంతా ఎవరికి ఎప్పుడు సాధ్యం కాదు. అయితే కొంత ఎవరికైనా ఎప్పుడైనా సాధ్యం, ఏ శాస్త్రంలో అయినా ఏ విషయంలో అయినా. ఆ శాస్త్రం అనేది అందరికీ ఉపయోగపడుతుంది. శాస్త్రము వేరే, మతం వేరే, రెండు ఉన్నాయి. ఇది శాస్త్రము, ఇది మతము. మతం అంటే మనసులోంచి వచ్చిన ఒపీనియన్, నా అభిమతం. వాడు ఇలాంటి వాడరా, వాడు అలాంటి వాడరా, నేను అనుకుంటున్నాను అలా ఉంటుందేమో, ఇదంతా మతం. దేవుడు అనేవాడు పైన ఉన్నాడేమో, వాడిని చూస్తున్నాడేమో, చూసే ఉండి ఉంటాడు, నేను భయపడుతూ జీవించాలి, ఇదంతా మతం. శాస్త్రము వేరే. శాస్త్రం ఏం చెప్తుంది? నువ్వే భగవంతుడివి, నువ్వు భయపడవలసింది నీ యొక్క నకారాత్మక ఆలోచనల ద్వారానే, నీ యొక్క నకారాత్మక చర్యల క్రియల చేష్టల ద్వారానే. సో ఇలాగ మతం వేరే, శాస్త్రం వేరే, రెండున్నాయి, మతం శాస్త్రం. ఈ మతంలో కుమ్ములాటలు ఉంటాయి, వైరుధ్యాలు ఉంటాయి, అమానుషాలు ఉంటాయి, ఒకనొక మ్యాడ్ భక్తి పారవశ్యం ఉంటుంది. ఆ భక్తి పారవశ్యంలో తనను తాను ఆత్మ చేసుకోవచ్చు, నిప్పులో దూకొచ్చు, లేకపోతే ఇంకోటి నిప్పులో పడేయచ్చు. ఇలాంటి విపరీతాలన్నీ ఈ మతంలో ఉంటాయి, మత మౌఢ్యతలో ఉంటాయి. శాస్త్రంలో ఏమి ఉండదు. శాస్త్రము అందరికీ సంబంధించినది, అందరి దగ్గర నుంచి లభ్యమైనది, అందరికీ సరి సమానమైనది, అందరికీ ప్రోత్సాహకరమైనది, అందరికీ లాభకరమైనది శాస్త్రము. ఉపద్రవంలో పడేసేది మతము, ఉపద్రవంలోంచి తీసేసేది శాస్త్రం. కనుక సైన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శాస్త్రము ప్రపంచము ఈ మతంలో చిక్కుకుంది. కార్ల్ మార్క్స్ చక్కగా చెప్పాడు, రిలీజియన్ ఈజ్ ద ఓపియేట్ ఆఫ్ ద మాసెస్. అంటే మతం అనేది ఈ యొక్క ప్రజానీకానికి, సామాన్య ప్రజానీకానికి ఒక గొప్ప మత్తు పదార్థం లాంటిది అని చెప్పేసి. చూసారా, కరెక్ట్గా చెప్పాడు ఆయన, కార్ల్ మార్క్స్ గొప్ప మాస్టర్. మతము మౌఢ్యత అని చెప్పాడు. అయితే కార్ల్ మార్క్స్ ఈ మతం గురించి సరిగా చెప్పాడు, కానీ ఆయనకి ఆధ్యాత్మిక శాస్త్రం తెలియదు. కనుక ఏది సరిగాందో చెప్పాడు, కానీ ఏది సరి అయినదో తెలుసుకోలేకపోయాడు కార్ల్ మార్క్స్. ఆయన కార్ల్ మార్క్స్ స్పిరిచువల్ సైంటిస్ట్ కాదు. ఇది తప్పుని గ్రహించగలిగాడు పాపం, కానీ ఏది అభిమన్యు లాంటి వాడు అనమాట. అంటే పద్మవ్యూహంలోకి వెళ్ళిపోగలిగాడు, అక్కడి నుంచి బయటకు రాలేకపోయాడు. కార్ల్ మార్క్స్ ఏది తప్పో సరిగ్గా చూడగలిగాడు, కానీ ఏది సరి అయినదో చూడలేకపోయాడు, అభిమన్యు లాంటి వాడు. కానీ ఒకనొక యేసు ప్రభువు కానీ, బుద్ధుడు కానీ, వేమన కానీ, వీరభ్రమేణ స్వామి కానీ, అర్జునుడు లాంటి వాడు, వాళ్ళు లోపలికే వెళ్ళగలరు, బయటికి రాగలరు. కనుక కార్ల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతీకరించిన ఆ యొక్క మరి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ప్రజల్ని మరింత అల్లకొల్లలోకి గురి చేసాయి. కానీ శాంతి వైపు, అహింస వైపు, సామర్థ్యం వైపు, మరి ఉల్లాసం వైపు తీసుకెళ్ళలేకపో ఉద్వేగం వైపు తీసుకెళ్ళి. సో మై డియర్ ఫ్రెండ్స్, రెండు పదములు ఉన్నాయి, మతము శాస్త్రం. మతము మనసులోంచి వచ్చింది, అంటే ఈ జన్మలోని పరిసరాల నుంచి, అనుభవాల నుంచి వచ్చింది. శాస్త్రం అనేది అనేకానేక జన్మ పరంపరల నుంచి వస్తుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు శాస్త్రంలో ప్రవేశిస్తారో మతంలోంచి బయటకు వచ్చి, వాళ్ళని మనం జ్ఞానులు అంటాం. జ్ఞానులు, రియలైజ్డ్ సోల్స్, ఎన్లైటెన్డ్ మాస్టర్స్ మతంలోంచి శాస్త్రంలోకి వచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళకి మిత్రత్వము, స్వామిత్వము, దైవత్వము ఇవన్నీ అవగతమవుతాయి. మతంలో ఉన్నప్పుడు శత్రువు కొంతమంది, హిందువుకు ముస్లిం శత్రువు, ముస్లింకి హిందూ శత్రువు, ఆడదానికి మగవాడి శత్రువు, మగవాడికి ఆడది శత్రువు. కనుక అంతకా శత్రుత్వము. తర్వాత మన చేతుల్లో ఏమీ లేదు, ఎవడో పైన ఉన్నాడు, వాళ్ళు మనని కట్టుపుతిలి అంటే బొమ్మలాటలాగా ఏడుస్తున్నాడు అనుకుంటారు. అంటే స్వామిత్వం లేదు అక్కడ, లుప్తమైంది. అక్కడ మనుష్యత్వమే ఉంది, కానీ దేహత్వమే ఉంది, కానీ దైవత్వం లేదు. కనుక ఈ మిత్రత్వము, ఈ యొక్క స్వామిత్వము, దైవత్వము ఇక్కడ లుప్తమై ఉన్నాయి. ఎందుకంటే మనసు యొక్క ప్రభావంలో లోబడి ఉన్నాడు. మనసు జనితమైనది మతము, సత్యం యొక్క అనుభవ జనితమైనది శాస్త్రం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్, నేను కూడా చిన్నప్పటి నుంచి హిందూ మతం అనే దాంట్లో పుట్టి పెరిగాను. కానీ కాదు మార్క్స్ లాగా ఇదంతా నాకు అసంగతంగా నాకు చిన్నప్పుడే తెలిసింది. కానీ సంగతం ఏమిటో, సత్యం ఏమిటో మెల్లిమెల్లిగా, పరంపరగా తెలుసుకుంటూ ఒక 30 ఏళ్ళ వరకు నేను మతం యొక్క మౌఢ్యత చూశాను. 30 ఏళ్ళ తర్వాత శాస్త్రంలో ప్రవేశించాను, స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ 30 ఏళ్ళుగా ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అధ్యయనం చేస్తూ మరి అనేక మందిని
అందరినీ మరి ఈ మతంలోంచి బయటకు లాగి వారు హిందూ మతంలో ఉండవచ్చుగాక, ఇస్లామిక్ మతంలో ఉండవచ్చుగాక, కమ్యూనిస్ట్ మతంలో ఉండొచ్చుగాక, నాస్తిక మతంలో ఉండొచ్చుగాక, క్రిస్టియన్ మతంలో ఉండొచ్చుగాక, సిక్కు మతంలో ఉండొచ్చుగాక, ఏదో ఉండొచ్చు, అక్కడి శాస్త్రం లేదు. కనుక ఇప్పుడు కొంతమంది లక్షల మంది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లోనే ఉన్నారు, మరి ఇతరత్ర లక్షల మంది ఉన్నారు. భూమి నిండా ఒక గొప్ప ప్రభంజనం, ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన ప్రభంజనం మనంలో ఉన్నవారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆధ్యాత్మిక శాస్త్రము అన్నదాని యొక్క రూపురేఖలు మనం విపులంగా తెలుసుకుందాం. స్పిరిచువల్ సైన్స్ అంటే ఆధ్యాత్మిక శాస్త్రము. ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో 6 సిద్ధాంతాలు మనం తెలుసుకుందాం. ఆ 6 సిద్ధాంతాలు ఏమిటంటే, ఆత్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, అనేకానేక సిద్ధాంతం. 6 ఆత్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, అనేకానేక సిద్ధాంతము. ఈ 6 సిద్ధాంతాల గురించి మనం విపులంగా తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మ సిద్ధాంతం అంటే టూకీగా, నేను శరీరం కాదు ఆత్మ, ఐఆమ్ నాట్ బయాలజీ, ఐఆమ్ స్పిరిచువాలిటీ. పునర్జన్మ సిద్ధాంతం అంటే ఈ యొక్క స్పిరిచువాలిటీ, ఆత్మ అనేది అనేకానేక జన్మలు తీసుకుంటుంది, అనేకానేక నామరూపాలు ధరిస్తుంది. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంటే, ప్రతి జన్మలోనూ ప్రతి నామరూపంలోనూ అనేకానేక కర్మలు చేస్తుంటాం మన ఇష్టానుసారంగా. వాటి పర్యవసనాలు, వాటి ప్రభావాలు మనకి మనమే లోనవుతూ ఆ కర్మ సిద్ధాంతంలో ఉంటాము. పురోగమన సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ప్రతి అనుభవం కూడాను నిన్ను పురోగమనం వైపు తీసుకెళ్తోంది, తిరోగమనం అనేది ఎక్కడా లేదు. ఇక 5వ సిద్ధాంతం, యోగ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, నాయన నీ పురోగమనాన్ని నువ్వు మరింత వేగవంతం చేసుకోవచ్చు. యు కెన్ ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ యువర్ ఎవల్యూషన్. వెన్ యూ ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ యువర్ ఎవల్యూషన్, ఇట్ ఇస్ కాల్డ్ ఎ రివల్యూషన్. కనుక ఆ యోగం అనేది ఒక విప్లవాత్మకమైన సిద్ధాంతము.